మీరు అథ్లెటిక్ బ్యాక్గ్రౌండ్లో ఉండి మీకు డయాబెటీస్ ఉందని తెలిసిందనుకోండి, మీరు కంప్లీట్గా మీ ఫీల్డ్ని ఆపాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్, మీరు డయాబెటీస్ వాడే మందుల్ని కొంచెం మార్చాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీరు మస్కులర్ యాక్టివిటీస్ ఇవి ఫిజికల్గా మీరు ఎగ్జర్ట్ చేసే లైఫ్ స్టైల్లో ఉంటారు కాబట్టి మీకు షుగర్ పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ మీరు టైప్ 1 డయాబెటిక్ అనుకోండి, మీరు ఇన్సులిన్ మీదనే ఉండాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్ అథ్లెటిక్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళలో లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ వాడుతూ షుగర్ పడిపోకుండా, హైపోగ్లైసిమియా అవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకునే ఇన్సులిన్స్ రైట్ నౌ అవైలబుల్ ఉన్నాయి. లేదు మీరు టైప్ 2 డయాబెటిక్ అనుకోండి, మీరు వాడే సల్ఫ్యూరిక్ యూరియాస్ లాంటి మందులు అవాయిడ్ చేస్తూ లాంగ్ యాక్టింగ్ మందులు వాడుతూ మీరు ఖచ్చితంగా మీరు చేసే ఈ అథ్లెటిక్ లైఫ్ స్టైల్ ఆర్ మీ జాబే అదే అనుకోండి, మీరు ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేయొచ్చు. బట్ కంటిన్యూ చేస్తున్నప్పుడు మాత్రం మీరు మేక్ ష్యూర్ లాంగ్ యాక్టింగ్ మందులే తీసుకోవాలి. అండ్ హైపోగ్లైసిమియా రిస్క్ లేని మందులు మీరు అంటే మీ డాక్టర్తో డిస్కస్ చేసి ఈ మందులే వాడాలి. లేదనుకోండి మీ షుగర్ పడిపోయే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మస్కులర్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. మీరు అంతకుముందు ఇన్సులిన్ వాడేవాళ్ళు అనుకోండి, మీరు ఇన్సులిన్ క్లాస్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా సెకండ్ జనరేషన్ బేసల్ ఇన్సులిన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి చాలా సేఫ్ ఇన్సులిన్స్. ఒకవేళ మీ డాక్టర్ కనుక మీకు ఇన్సులిన్ సజెస్ట్ చేస్తే ఇలా లాంగర్ యాక్టింగ్ ఇన్సులిన్స్ వాడుతూ మీరు మీ లైఫ్ స్టైల్ని అంటే మీ జాబ్ని మీరు కంటిన్యూ చేస్తూ ఈ అథ్లెటిక్ బ్యాక్గ్రౌండ్ని మీరు ఖచ్చితంగా ఇవి వాడచ్చు. వీటి ద్వారా మీకు షుగర్ పడిపోయే ఛాన్స్ తక్కువ ఉంటుంది, అలాగని మీ మస్కులర్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీని మీరు ఆపాల్సిన అవసరం కూడా ఉంటుంది.